Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ వారాహి యాత్రకు బ్రేక్, కారణం ఇదే. జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు బ్రేక్ పడింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పవన్ వారాహి యాత్ర కొనసాగుతోంది. టీడీపీతో పొత్తు అధికారికంగా ప్రకటించిన తరువాత ఈ జిల్లాలో సాగుతున్న యాత్రపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన యాత్రకు 3 వారాలు బ్రేక్ ఇవ్వనున్నారు. రాజకీయ కారణాలతో పాటుగా వరుణ్ తేజ్ వివాహం కోసం పవన్ ఇటలీకి వెళ్లనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు 3 వారాల విరామం ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో పాటుగా విదేశీ పర్యటన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అటు టీడీపీతో పొత్తువేళ, పార్టీ పరంగా భవిష్యత్ కార్యాచరణపై పవన్ కీలక సమావేశాలు ఏర్పాటు చేశారు. టీడీపీతో సమన్వయం, సీట్ల ఖరారు, అభ్యర్థుల ఎంపిక, పార్టీ పరంగా ఇస్తున్న హామీలు, ఉమ్మడి మేనిఫెస్టో వంటి అంశాలపైన పార్టీ నేతలతో పవన్ చర్చించనున్నారు. దీనికోసం ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. అదే సమయంలో సుప్రీం నుంచి ఏసీబీ కోర్టు వరకు చంద్రబాబు కేసులకు సంబంధించి నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు బెయిల్ మీద బయటకు వస్తే ఆయన్ను కలవాలని పవన్ భావిస్తున్నారు. పార్టీ సమావేశాల కొనసాగింపులో భాగంగా ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పవన్ కళ్యాణ్ పార్టీ నేతలతో జిల్లాల వారీగా సమావేశాలకు సమయం కేటాయించారు. తెలంగాణ నేతలతోనూ సమావేశం కానున్నారు. తెలంగాణలో అభ్యర్థుల ఖరారుతో పాటుగా ప్రచారంపైన నిర్ణయం తీసుకునున్నారు. ఇప్పటికే తెలంగాణలో 32 స్థానాలలో పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. తెలంగాణలో పొత్తులపైన ఇంకా స్పష్టత రాలేదు. చంద్రబాబు బయటకు వస్తే అన్ని అంశాలు చర్చించి నిర్ణయాలు ప్రకటించడం, పార్టీ నేతలకు కార్యాచరణ చేసేలా సమావేశాలకు షెడ్యూల్ ఖరారు చేశారు. దీంతో వచ్చే వారం మొత్తం పార్టీ వ్యవహారాలకే పవన్ సమయం కేటాయించనున్నారు. ఇక నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ వివాహం కోసం కుటుంబ సభ్యులతో కలిసి పవన్ ఈ నెల 17వ తేదీ తరువాత ఇటలీకి వెళ్లనున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీ చేరుకుంది. అక్కడ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో మునిగిపోయింది. వివాహ వేడుకల్లో పాల్గొన్న తరువాత ఇటలీ నుంచి ఈ నెల 26న పవన్ తిరిగి ఏపీకి రానున్నారు. దీంతో 27వ తేదీ తరువాత పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఇక నుంచి టీడీపీ, జనసేన ఎటువంటి కార్యక్రమాలు చేసినా పరస్పరం పార్టీ శ్రేణులు కలిసి పాల్గొనేలా నిర్ణయం ప్రకటించనున్నారు. అదే సమయంలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తూ టీడీపీతో పొత్తు ప్రకటనపైన వస్తున్న ఆరోపణల వేళ నేరుగా బీజేపీ ముఖ్య నేతలతో మాట్లాడేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ వారం పవన్ రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.